పరశుభ్ర, నేనెంతో గర్వపడిచిన కదా, పండితుడైన పూజ్యుడైన భర్త లభించదని ఎంతో గర్వపడుతుంది కదా. కడకిట్లు పగదాననే దుఃఖింపవలసి వచ్చదే. ఇప్పటికి 2 యాయంబులు గడిచింది. ఇంతవరకు వారు భోజనం రాలేదు. నేను పచ్చి పచ్చి నీరు కూడా నోటు పోసుకునే భాగ్యం లేదు. నా దురదృష్టం వలన అత్తగారు లేనే లేరు. ఉన్న మామగారు కొడుకుపై బెంగతో ఇలా మంచం పట్టినారు. ఎంత భాగ్యం ఉన్ననేమి, మనశ్శాంతి లేనప్పుడు ఎంత భాగ్యం ఉన్ననేమి. ఏమిటా శబ్దం? నా దుఃఖమని వారికి కూడా కట్టుకున్నా కాస్త నవ్వు వచ్చినారాంత ఆలస్యమైనదేమి. ఆ సంగతి మాకు తెలియదు. పోన్లేండి, స్నానానికి నీరు తొలి సిద్ధంగా ఉంచుతానండి. లేదు లేదు, ఇప్పుడు స్నానం చేయడం అవకాశం లేదు. చింతామణికి తలనొప్పిగా ఉంది, శీఘ్రమే వెళ్ళాలి. అలా జరిగినదా? పాపం, అది ఎంత జాలియే. నిజముగా నీ ఏడుపు తగిలియే దానికి పదే పదే తప్పు చేయించినది. దానికి నేనెన్నడన్నా పల్లెత్తి మాట్లాడినా. పైకనుకున్ననేమి, నీ కడుపులో ఎంత కుళ్ళు దాగున్నదో నాకు తెలియదా? లేకున్నా నూతన మేడలోనికి గృహప్రవేశం చేయించున్నాము, వచ్చి చూచిపోవలసిన వర్తమానం పంపినది. రాగలిగితివా? అది పిలువుటయును, నేను పోవుటయును. ఏమి స్వాతిశయము, ఏమి స్వాతిశయం! దాని ఆజ్ఞ నా ఆజ్ఞ కాదా? ఏమి నా దురదృష్టి వలన నాకు అంత దూరదృష్టి లేకపోయింది స్వామి. కావచ్చు అమ్మగారికి దూరదృష్టి లేకపోయినది. చూడు, వంట అయితే నీవు చేయ కార్యం ఏమీ నీలో తమను అప్పుడే భోజనం అయిపోయినదా? అప్పుడు లాగానే ఉన్నది. పోనీలేండు, దానికి ఏమున్నది, మీతో కొంచెం మాట్లాడవలసి ఉన్నది. ఒక క్షణం కూర్చుండ్రు. కానీ ఈ పూట నా విజ్ఞప్తి విని వరకు మిమ్మల్ని వెళ్ళనివ్వదలుసుకోలేదు.
ఎలా నిమ్మదలుచుకోలేదు? పాకము బాగా ముదిరినదే. సరే సరే, ఆ చెప్పేదేదో ముచ్చటగా మనం ముక్కల్లో క్లుప్తంగా చెప్పు. కానీ ఈ మర్యాద చెప్పండి, రాలేదు వస్తే ఏమైనా పెడతాం. కానీ హైందవ సుందరి మణులకు ఆత్మ విపుండే జగత్రయం చెప్పదలుచుకున్నది. అన్యాయం ముమ్మాటికి అన్యాయమే. దానికి ఇప్పుడు కటకడబడి దుఃఖించిన ప్రయోజనం ఏమున్నది? లే, చూడు, నా హృదయము పరాధీనమైపోయింది. నీ అందు లోపం ఉన్నదని ఎవరన్నారు? తమరు భూదేవి కంటే సహనం కలవారు, జాహ్నవి కంటే పవిత్రురాలు, మీది మించే రంభ కంటే నేర్పు కూడా కలవారు. నీ అందరి లోపం ఉన్నది నేను అనలేదు 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 అంతే. అంత సూత్ర పట్టగలేదు. నా ఎందేదో లోపు ఉండవలసి లేకుండా నాపై మేకింత నారాధన కలుగు. పిచ్చిరాదా పిచ్చిరాదా, ఇప్పుడు నీ అందులో లోపం ఏదో చెప్పి తీరవలేనా? అవతల నేను శీఘ్రంగా వెళ్ళవని చెప్పు చుట్టూనే నీ అందులో లోపం, నీ అందరి లోపం ఏదో చెప్పి తీరవలేదు. నీ అందరి లోపము, నీ అందరి పెద్ద లోపము, నీ అందరి లోపము పెళ్లి పెళ్ళామ యొక్క ఏమి
సాధ్యకి ఏమని ప్రత్యుత్తరమే అని చూడనే మాట రాదు. మోహాంధకారము నన్ను నల్లపూస చేసి వేసినది రాదు. పొంగుతున్న వ్యామోహ సముద్రము ఇప్పుడు నేను ఒక బిందువునై ఉన్నాను. ఈ వ్యసన ప్రవాహం నన్ను ఎచ్చటికో ఎచ్చటికో ఈపోతుంది. కుట్టుకొని పోవుదో నాకే తెలియకూడదు. నీ ఎందు ఏ లోపం రాత్రి నీవు ప్రాజ్ఞురాలు విద్యావంతురాలు సర్వము తెలిసి నీకు ప్రత్యుత్తరం ఇచ్చేటట్టు నా భక్తి నన్ను అర్థం చేసుకోరాదు. ఇప్పటికింతకంటే చెప్పగలిగింది ఏమీనూ లేదు. ఇప్పటికింతకంటే చెప్పగలిగింది ఏమీ లేదు. ఈ పరమార్థం మనసు విడిపోయి ఇక నాపై ఆశ విడిపోరా. నేను మాత్రమే ఉండగలను. తప్పకుండా మరలా వస్తాను రాత. నీకోసమే వస్తాను. అది తప్పుడైతున్నా ఎవరో వస్తున్నట్టున్నారు. నేను అలా వచ్చింది పుట్టి మునగ శుభవాంత బయలుదేరితే ఒంటి బ్రాహ్మణుడు నీవు ఎదురు చితివేమి బావగారు దుశ్శకుడు దోష నివారణార్థం ఇంచుకుసేపు నేను కూడా నీతో పాటు నడిచేతను. ఒక్కడు సరే సరే ఒక్కడుగు పదడుగులు కాదు కానీ నాకు అంత తెరిపి లేదు. నేను వెళ్ళి తీరా. బహుకాలము నుండి మీతో ఒక విషయం గురించి ప్రస్తావించవలనని ఇంత కాలం సమయం ఒక్క నిమిషము చెప్పండి. ఏమున్నది నీ ఈ వేశ్య వ్యామోహం చేత కర్ణ తండ్రిని కుటుంబ భార్యను బంధువులను స్నేహితులను అందరినీ బహు దుఃఖం పెట్టుతున్నావయ్యా. ఇప్పటికైనా కన్నులు ఈ వ్యామోహం నుండి బయటకు వచ్చి సుఖపెట్టు ఆనందపడుతున్నయ్యా. నీవు చెప్పినదంతయు యథార్థమే. నా ప్రాణమిత్రుడు గనుక నాకింత హితబోధ చేశా. ఇప్పట్టును నీవేని చెప్పినను నిక్కమంగా నా చెవులకు చెరనే చెరవయ్యా చెరనే చెరవు. ఏదైనా అంటూ మారడి పనులు మిత్రమా అంటూ మారడి పనులు చదువుతుంది ఉడుకటం ఎవరు జుంటి దేవియ ప్రీతి గురులకు వేలా జ
ప్రాణము మాత్రమే